వికారాబాద్ జిల్లా దామగుండంలో ఇండియన్ నేవీకి చెందిన విఎల్ఎఫ్ స్టేషన్కి శంకుస్థాపన జరిగింది. విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ. దేశంలోనే రెండో విఎల్ఎఫ్ స్టేషన్ అయిన దీనికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ విఎల్ఎఫ్ స్టేషన్ ఏర్పాటు కోసం నేవీ వికారాబాద్ జిల్లా నుంచుకోగా, పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో దాదాపు 2900 ఎకరాల అటవీ భూమిని తెలంగాణ ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్ నావల్ కమాండ్కి అప్పగించింది. దామగుండంలో ఈ నేవీ రేడార్ స్టేషన్తో పాటు టౌన్షిప్ నిర్మాణం కూడా జరుగుతుంది. దీంట్లో స్కూళ్ళు, హాస్పిటల్స్, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు లాంటివి కూడా ఉంటాయి. ఈ విఎల్ఎఫ్ స్టేషన్ పూర్తయితే గనక నేవీకి చెందిన సుమారు 600 పైగా ఉద్యోగులు ఇక్కడ పనిచేయబోతున్నారు. మొత్తానికి ఇతర పౌరులు కూడా కలిపి ఈ టౌన్షిప్లో సుమారు 2500 నుంచి 3500 వరకు నివసించే అవకాశం ఉంటుంది. అంతేకాక ఇక్కడికి రోడ్డు సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి. ఈ విఎల్ఎఫ్ స్టేషన్ని 2027లోగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ అనేది మన దేశంలోనే మొట్టమొదటిది. 1990 అది నావికాదళానికి సేవలు అందిస్తూ ఉంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. సముద్రంలోని నేవీ షిప్స్ సబ్మెరైన్స్తో కమ్యూనికేట్ చేయడానికి నేవీ ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ని ఉపయోగిస్తుంది. అసలు సముద్రమే లేని రాష్ట్రంలో నేవీ రేడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏంటని చెప్పి పలువురు పర్యావరణ సంస్థల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో రాడార్ స్టేషన్ నిర్మాణం చేపట్టొద్దని అంటున్నారు. ఆ నిర్మాణం చేపడితే జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నారు. Thank you.